డిగ్రీ ఫలితాలపై జరిగిన అవకతవకలపై అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో శనివారం కాకతీయ యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట కార్యదర్శి అంబాల కిరణ్ మాట్లాడుతూ, విడుదలైన డిగ్రీ ఫలితాలు తప్పుల తడకగా ఉన్నాయని, బాధ్యులైన వారిని విధుల నుండి తొలగించాలని, పెంచిన సెమిస్టర్ ఫీజులు తగ్గించాలని, ఫ్రీ రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా యూనివర్సిటీలో ఎస్ఎఫ్సి అంటే పాలమూరు నుండి మొదలుకొని చట్ల చేస్తున్నారు కొంచెం పేద విద్యార్థులు. మా కోఆర్డినేటర్కి ఇస్తే కోఆర్డినేటర్ ప్రత్యక్షంగా రావచ్చు, మాకు ఫోన్ చేయొచ్చు, స్కాన్ చేసి పంపవచ్చు, లేదా ప్రిన్సిపాల్ కూడా వాళ్ళు దృష్టికి వచ్చినప్పుడు మాకు స్కాన్ చేసి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కేయూ పెద్ద యూనివర్సిటీ అని మామూలుగా ప్రాంతాలైన ఆదిలాబాద్, ఖమ్మం, భూపాలపల్లి గిరిజన ప్రాంతాల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటే ఈ యొక్క యూనివర్సిటీ అధికారులు ఇక వైఫల్యం కారణంగా పరీక్ష ఫలితాలలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. గతంలో 100కు 105 వచ్చిన పరిస్థితి కేయూలో ఉంది. అదేవిధంగా పీజీ రిజల్ట్లో 50కి 50 వేసిండు. చాలామంది విద్యార్థులు ల్యాబ్ పరీక్షలకు అటెండ్ అయినా కూడా ఈ యొక్క యూనివర్సిటీలో ల్యాబ్కి అటెండ్ కాలేదని ఫెయిల్ చేసిన వైద్యం ఈ యొక్క యూనివర్సిటీలో ఉంది. ఈ రోజు కూడా సెమిస్టర్ ఫలితాలు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫలితాలు విడుదల చేస్తే చాలామంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. చాలామంది కూడా రివాల్యుయేషన్ చేసుకుంటే రివాల్యుయేషన్ రిజల్ట్ చేయకుండా దీని కారణంగా తెలంగాణలోని చాలా విద్యార్థులు ఈ యొక్క సుమారు 600,000 మంది విద్యార్థులు పరీక్ష పడితే సుమారు సెంట్రల్ యూనివర్సిటీ బీయూ హెచ్సిలో ఈ ప్రవేశం ఉన్నత ఈ యొక్క యూనివర్సిటీ విద్యార్థులు అవసరం.